దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 18వ వచనం. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మన భక్తిని చూస్తున్నాడు, మన ప్రార్థనను చూస్తున్నాడు, మన కన్నీరు చూస్తున్నాడు. ఎవ్వరు చెప్పుకోలేక మనలో మనం పడుతున్న ఆ వేదన చూస్తున్నాడు. రహస్యమందు చూచుచున్న తండ్రి మీ ప్రార్థనలకు తప్పక ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, మీ ప్రార్థనలకు తప్పక జవాబు ఇవ్వబోతున్నాడు, తప్పక మిమ్మల్ని అందరినీ దేవుడు ఆదుకోబోతున్నాడు. నమ్మండి. అయితే మనం ఎలా ఉండాలి? ఈ పారాగ్రాఫ్ 16వ వచనం 17వ వచనం కూడా మనం చూస్తే అక్కడ దేవుడు ఉపవాసం ఉన్నవారు ఎలా ఉండాలి అనే మాట అక్కడ చెప్తున్నారండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె దుఃఖముకులుగా ఉండి మనుషుల ముందుకు రావద్దు. మనం ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనపడాలా? అక్కర్లేదు. మనుషులకి మనం కనపడేటట్టు అయ్యో పాపం వీళ్ళు ఉపవాసం ఉంటున్నారంట అన్నట్టుగా ముఖం దిగాలిగా పెట్టుకొని వికారంగా పెట్టుకొని దుఃఖముకులుగా మనం మనుషులకు కనపడాల్సిన అవసరం లేదు. మనం దుఃఖముకులుగా మనుషులకు వద్దు. మనం అక్కడే ప్రతిఫలం పొందాం. అయ్యో 2 రోజుల నుండి అన్నం తినట్లేదా అని మనుషులు అన్నారంటే అక్కడే ప్రతిఫలం పొందాం. మనం ఉపవాసం ఉంటున్నట్టుగా మన తండ్రికి రహస్యమందు చూచు మన తండ్రికి మాత్రం కనపడేటట్లుగా మనం ఉపవాసం ఉంటే అప్పుడు రహస్యమందు చూచు తండ్రి మీ ఉపవాసానికి తగిన ప్రతిఫలం మీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, పైన 2, 3 వచనాలు 4 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా ఒక సంగతిని ప్రభు చెప్పి అక్కడ అంటారు, మీరు ఎవరికైనా ధర్మం చేసేటప్పుడు మనుషులందరికీ కనపడాలని, మనుషులందరూ చూడాలని, సమాజ మందిరాల్లో వీధుల్లో నిలబడి జనానికి ధర్మకార్యాలు చేస్తూ జనాలతో పొగిడించుకుంటూ బోర్లు ఊదించుకుంటూ ఇలా మీరున్నారనుకోండి, అక్కడే మీకు ప్రతిఫలం వచ్చేసింది. మనం ఏ సత్కార్యం చేసినా, ఎవరికి ధర్మం చేసినా, ఎవరికి మేలు చేసినా, ఎవరికి ఒక మంచి చేసినా ఎవరు చూడకుండా రహస్యంగా చేయాలి. వాళ్ళకి ఎవరికి చూడకుండా రహస్యంగా చేయాలి. ఎంత రహస్యం అంటే మీ కుడి చేయి చేసే కార్యం మీ ఎడం చేతికి కూడా తెలియకూడదు అన్నారు. అంత రహస్యంగా మనం ఏం చేస్తున్నామో ఎవరికి తెలియకూడదు, ఆఖరికి కుడి చేయి చేసేది ఎడం చేయి కూడా తెలియకూడదు అని ప్రభువు అన్నారంటే అంత సీక్రెట్గా అంత రహస్యంగా మనం చేయాలి. అలా చేస్తే ఇక్కడ 4వ వచనంలో అంటారు, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తారు. నువ్వు ధర్మ కార్యాలు చేసావు, మంచి కార్యాలు చేసావు, ఈ మంచి కార్యాలకు తగిన ప్రతిఫలం తండ్రి రహస్యమందు చూచు తండ్రి తప్పక నీకు ఇస్తారు. అయితే నువ్వు రహస్యంగా చేయాలి. ఇంకొక 3వ మాట కూడా 6వ వచనంలో మనం చూస్తాం. ప్రార్థన చేసేటప్పుడు మనం మన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచు తండ్రికి మాత్రమే మనం ప్రార్థన చేయాలి, ఆయన కనబడితే చాలు అని. అలా రహస్యంగా ప్రార్థన చేయాలి కానీ జనాలు వింటున్నారా లేదా అని పెద్దగా చేస్తూ జనాలకి కనబడేటట్టు జనం మెచ్చుకునేటట్టు చక్క చక్కని మాటలు వల్లిస్తూ మనం ప్రజల ముందు మాత్రమే ప్రార్థన చేసే వ్యక్తులమైతే దేవుని దగ్గర నుండి ఏ ప్రతిఫలం రాదు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రభువుకి కనబడితే, మన ప్రభువుకి వినపడితే చాలు. కనుక ఆయనకి వినపడినట్లు ఆయనకి కనపడినట్లు రహస్యంగా మనం ప్రార్థన చేస్తే అప్పుడు రహస్యమందు చూచు తండ్రి మనకు ప్రతిఫలమిస్తాడు. కాబట్టి జాగ్రత్త గమనించండి,
మన ఉపవాసం ఉన్నా మన ఉపవాస దీక్షకు ప్రతిఫలం రావాలంటే మనం ఒక ధర్మ కార్యం చేసినా మన దేవుడి దగ్గర నుండి ప్రతిఫలం రావాలంటే ఆఖరికి మనం మామూలుగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు దేవుడి దగ్గర నుండి ప్రతిఫలం రావాలంటే మన దేవుడు రహస్యమందున్న దేవుడు ఆయనకి రహస్యంగా చేయటం అంటేనే ఎక్కువ ఇష్టం అలా రహస్యమందు చేస్తే మన దేవుడు రహస్యము నుండి మనకు జవాబులు ఇస్తాడు కనుక మీ అందరి ప్రార్థనలకు మీరందరి ఉపవాసాలకు మీ అందరి సత్కార్యాలకు తగిన ప్రతిఫలం దేవుని నుండి మీ అందరికీ వచ్చును గాక ఆమేన్ దీని కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను మీ ప్రియ బిడ్డల తరపున మీ దీన దాసునిగా బ్రతిమాలుకుంటున్నాను ఎవరికి చెప్పుకోలేక వారిలో వారే కుమిలిపోయి నలిగిపోయి వేదన పడుతూ ఇక దిక్కు నీవేనయ్యా అని నీ వైపు చూస్తూ వారిలో వారు కృంగి ఉన్న వారికి రహస్యమందు చూచుతున్న తండ్రి వారి బాధ వారి దుఃఖం అన్నీ మీకు తెలుసు మీరే వారి ప్రార్థనలకు వారి ఉపవాసాలకు తగిన ప్రతిఫలం ఇచ్చి మీ బిడ్డను మీరు ఆశీర్వదించమని ఆదుకోమని ఈ కొత్త మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ